పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండల ప్రగాఢవరం గ్రామంలో ఉన్న శ్రీ సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేస్తున్న 160 మంది కార్మికులు బకాయి జీతాలు అందకపోవడంతో సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేత శీలారపు శ్రీకాంత్ మాట్లాడుతూ, సుమారు 4 నియోజకవర్గాలలో సత్యసాయిబాబా మంచినీటి పథకం ద్వారా 250 గ్రామాలలో త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకం ఏర్పాటు చేయడం జరిగిందని, సత్యసాయిబాబా ట్రస్ట్ వాళ్లు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెప్పగా ఆర్డబ్ల్యూఎస్ వారు ఎల్ఎన్టీ సంస్థకి అప్పచెప్పడం జరిగిందని, గవర్నమెంట్ నుండి వారికి రావాల్సిన బిల్లులు రాకపోవడంతో జూలై 15వ తారీఖు నుండి శ్రీ సత్యసాయి మంచినీటి పథకాన్ని సంస్థ వారు వదిలివేయడం జరిగిందని కార్మిక నేత తెలియజేశారు. ఈ విషయాన్ని ఏలూరులో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలియపరచగా కలెక్టర్ గారు సంబంధిత అధికారిని పిలిచి జూలై 9వ తేదీలోపు పరిష్కరిస్తామని తెలిపారు. కానీ ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అధికారుల నుండి స్పందన లేకపోవడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో సమ్మె దిగడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ సత్యసాయి మంచినీటి పథకం పశ్చిమ గోదావరి జిల్లా ఈ యొక్క మెట్ట ప్రాంత ప్రజలకి సత్యసాయి బాబా గారు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని 2005లో ప్రారంభించారు. ఇది 4 నియోజకవర్గాల్లో చింతలపూడి, పాలపురం, కొవ్వూరు, మరి పోలవరం 4 నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రాజెక్టు పనిచేస్తుంది. ఇందులో సుమారుగా 160 నుంచి 250 మంది పనిచేస్తూ ఉన్నారు. దీన్ని సత్యసాయిబాబా గారు 2005లో ఎల్ఎన్టీ అనే సంస్థకి అప్పగించడానికి ముందు మరి గవర్నమెంట్కి అప్పగించారు. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎల్ఎన్టీ అనేటువంటి సంస్థకు అప్పగించారు. ఎల్ఎన్టీ అధికారులు 2005 నుంచి మరి గత నెల 15 జూలై 15 తారీఖు వరకు వాళ్ళు పనిచేశారు. వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో మరి గవర్నమెంట్ దగ్గర నుంచి రాకపోయేసరికి వాళ్ళు అనేక దఫాలుగా కాగితాలు పెట్టి చివరికి ఎటువంటి విషయం గవర్నమెంట్ నుంచి రాకపోయేసరికి గత నెల 15వ తారీఖున ఈ యొక్క స్కీమ్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మరి మేము అందులో సుమారుగా 250 మంది పనిచేస్తున్నాము. ఇందులో అనేక మంది పొరుగు జిల్లా వాళ్ళు ఉన్నారు, భూమిరణం కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కరోనా కాలంలో 2 సంవత్సరాల్లో కూడా కరోనా కాలంలో అలుపేరకు పనిచేస్తారు, ప్రజలకు అందరికి కూడా త్రాగునీరు అందించారు. అయినప్పటికీ అధికారులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, కార్మికుల పట్ల ఇటువంటి మంచి ఆలోచన లేకుండా వాళ్ళని రోడ్డున తీసుకుని వచ్చారు. మాకు గత 7 నెలల నుంచి జీతాలు లేవు. మా కుటుంబాలను కూడా చాలీ చాలకుండా జీవిత గడుపుతున్నారు, అర్ధాకలతోనే జీవిస్తున్నారు. కాబట్టి మా యొక్క సమస్యని అర్థం చేసుకొని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, అలాగే ఎల్ఎన్టీ అధికారులు, ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మా యొక్క సమస్య గుర్తించి తగు పరిష్కారం చేసే వరకు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని మేము తెలియపరుస్తున్నాము. మాకు 7 నెలల జీతాలు చెల్లించాలి, ఉద్యోగ భద్రత లేదు, అలాగే మేము ఎవరి కింద పనిచేస్తున్నాము అనేటువంటి ఐడెంటిటీ కూడా లేదు. మాకు ఐడెంటిటీ కార్డు కూడా కావాలి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అధికారులు వచ్చి మా యొక్క సమస్యని అడిగినప్పుడు మేము పరిష్కారంగా మాట్లాడతాం, లేని పక్షంలో మరి ఈ యొక్క సమ్మెను ముందుకు తీసుకెళ్తామని మరి మీడియా ద్వారా తెలియదు.